ఈ నెల 24న విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల ఫెడరేషన్ వార్షికోత్సవ మహాసభకు గ్రామీణ వైద్యులు తరలి రావాలని ఫెడరేషన్ చీరాల డివిజన్ నాయకుడు శ్రీనివాసరావు కోరారు. మార్చి 24న విజయవాడలో గ్రామీణ వైద్యుల ఫెడరేషన్ రాష్ట్ర వార్షిక మహాసభ జరుగుతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామీణ వైద్యులు మహాసభకు హాజరై సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. చీరాల పరిసర ప్రాంత ఆర్ఎంపీలు పీఎంపీలు సభకు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. చీరాలలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో చీరాల డివిజన్ సభ్యులు శ్రీనివాస్, శేఖర్, సాంబశివరావు, డేవిడ్, సుగుణారావు పాల్గొన్నారు. చీరాల పరిసర ప్రాంత వైద్యమిత్రులందరికీ తెలియజేయలేదేమనగా, రేపు 24వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఫెడరేషన్ నాయకుల సమక్షంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క మిత్రుడు, ప్రతి ఒక్క ఆర్ఎంపీ పీఎంపీ మిత్రుడు, ప్రతి ప్రాథమిక వైద్య మిత్రుడు ఈ యొక్క సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రాథమిక వైద్యుల సంక్షేమ సంఘం తరఫున రేపు 24/3/2019 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని కళాక్షేత్రంలో జరుగు డివిజనల్ 4 జిల్లాల సర్వసభ్య సమావేశానికి అందరూ హాజరై మనం పూర్తి మద్దతుతోటి అందరి మద్దతుతోటి ఏ యూనియన్కి సంబంధం లేకుండా అందరం కూడా కలిసి ఐకమత్యతతో పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళకు కూడా మనం తెలియపరచాలి కాబట్టి దీంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.